సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని అమీన్పూర్ రామచంద్రాపురం గణపూర్ జిన్నారంలలో హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే గుడ మైపాల్రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. తెలంగాణ మొత్తం ఈ రోజు మొక్కలు నాటాలని ఆరవ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా పటాన్చెరులో మొక్కలు నాటడం జరిగిందని అన్నారు. మొక్కలు నాటడం కాకుండా వాటిని సంరక్షణ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అధికారులు పాల్గొన్నారు. యజ్ఞం మొదలైంది హరిత తెలంగాణ నేల పులకించింది. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది హరిత తెలంగాణ నేల పులకించింది. ఆకుపచ్చ బొద్దు పొడిచి ఆకాశం మురిసేలా తల్లి నుదుటి మీద మొక్క బొట్టు మొలిచేలా కదులు 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 నువ్వేరా మొదలు కానిదంతు ఏమున్నది కార్యదీక్ష తాను. సంకల్పం హరితహారమైంది కోట్ల కొద్ది మొక్కలను నాటేందుకు కదిలింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ అభివృద్ది కోసం హార్నిషలు ప్రణాళికలు సిద్ధం చేసి ఈ రాష్ట్రాన్ని 6 సంవత్సరాల సంది ముందుకు తీసుకుపోతా ఉన్నాడు. ఈ ఆరో విడత హరితార ప్రోగ్రాంకు ఈరోజు మెదక్ జిల్లాలో నర్సాపూర్లో ముఖ్యమంత్రి గారి చేతుల మీద లాంచింగ్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా పటాన్చెరు నియోజకవర్గంలో మున్సిపల్ అమీన్పూర్ రామచంద్రాపూర్ భారతీనగర్ పటాన్చెరు మండలంలో ఈ గన్పూర్లో ఈరోజు స్థానిక నాయకులు ఎంపీపీ గారు జడ్పీటీసీ గారు స్థానిక సర్పంచ్ స్థానిక ఎంపీటీసీ స్థానిక నాయకులతో కలిసి ఈరోజు హరితార ప్రోగ్రాంను స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు హరిత తెలంగాణ చేయాలి ఆకుపచ్చ తెలంగాణ చేయాలనే ఆలోచనతోటి ప్రాజెక్టులు కానీ హరితారం కానీ అభివృద్ది కానీ సంక్షేమం ఒకవైపు అభివృద్ది ఒకవైపు భారతదేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరుసలో పెట్టి తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ముందుకు తీసుకొని పోతా ఉన్నాడు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామంలో కానీ ప్రతి కాలనీలో కానీ గ్రేవ్ యార్డ్స్ కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ కాలనీస్ కానీ టెంపుల్ ఆవరణాలు కానీ ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా చెట్లు నాటి మన ప్రాంతంలో పొల్యూషన్ అనేది పారదొలే విధంగా మనమందరం కంకణబద్ధులై ముందుకు సాగాలని చెప్పి కోరుతాం.